తెలుగు సాహిత్య సాంస్కృతిక చారిత్రక సామాజిక పరిశోధన వేదిక స్వాధ్యాయకు స్వాగతం. తెలుగు సాహిత్య నిర్మాతల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారు ఎందరో, సాహిత్య సరస్వతిని పరిపుష్టం చేసిన మహాన్ భావులు ఇంకెందరు. మన భాష సుసంపన్నం కావడానికి, పరిపుష్టం కావడానికి వారి జీవితాన్నంతా ధారపోసిన వారు. ఎన్నో తరాల తెలుగువారికి, సమాజానికి, సారస్వతానికి ప్రేరకులైన వారి గురించి, వారి సాహిత్యం గురించి తెలుసుకోవడం, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడం మనందరి కర్తవ్యం. స్వాధ్యాయ అందుకు వేదికగా నిలుస్తున్నది. వివిధ రంగాల్లో కృషి చేసిన మహానుభావులను స్మరించేందుకు స్వాధ్యాయ కృషి చేస్తున్నది. మన మూలాలను మనం తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఈ ఆత్మగత అంతరంగాలు ఎంతో దోహదపడతాయని ఆశిస్తున్నాం. ఇందులో మీరు భాగస్వాములు కండి. సంస్కృత భాషా ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కాశీ కృష్ణాచార్యులు. చిన్నల నుంచి పెద్దల దాకా సంస్కృతాన్ని సులువుగా అర్థం చేసుకోగల రీతిలో సూత్రాలు చెప్పిన మహానుభావుడు కాశీ కృష్ణాచార్యుల అపూర్వ గళాన్ని వినండి. సంస్కృత భాష సర్వభాషలకి తల్లి అనేడు భావము నా హృదయమందున్నది. ఆర్యులు చెప్పబడేవారు, భారతీయులందరూ కూడా పుట్టుకులగాయుడు అంతం వరకు కూడా వారి జరిగేటువంటి నిత్య కర్మలు అవన్నీ కూడా సంస్కృత భాషలోనే జరుగుతూ ఉన్నవి. ప్రతి పదము సంస్కృతానికి సంబంధించి ఉన్నట్టుగా ఆర్య దృష్టాంతే అని చెప్పవచ్చును. ఈ సంస్కృత భాషలో ఉండే విశేషం ఏమిటంటే, ఒకదాన్ని సంస్కరించే శక్తి దీనికే ఉంది కానీ ఏ భాషకు లేదు. ఏ మీరు పదం ఇచ్చినప్పటికీ, తంగమ పదం పాడినప్పటికీ, తంగ క్షతీది తంగమహ అని చెప్పి ప్రకృతి ప్రత్యయ విభాగం చేసి దాన్ని సంస్కృతంతో ఒక పదం తయారు చేసే శక్తి ఎన్నుకుంది. పెద్ద పెద్ద లైబ్రరీలు అవి అన్నీ మాకు అవసరం లేదు. ఉన్న భాష దగ్గర మీరు లైబ్రరీలో దీన్ని ఉద్దేశి పెట్టేదైతే బ్రహ్మాండం కూడా చాలంతగా ఉంది సంస్కృత భాష. ఆ సంస్కృత భాషలో ఉండేటువంటి మాధుర్యం, అందులో ఉండేటువంటి రసం, ఉచ్చారణ సౌష్టం అద్భుతంగా ఉంటుంది. మీరు వేద భాష తీసుకోండి, పురాణ భాష తీసుకోండి, స్మృతి భాష తీసుకోండి, ఇతిహాస భాష తీసుకోండి, అవి చదువుతూ ఉంటే అది తెలిసినటువంటి వాడికి ఉండేటువంటి ఆనందం అద్భుతంగా ఉంటుంది. ఇతర భాషల్లో లేవన్న అభిప్రాయం కాదు, ఇతర భాషలు నేర్చుకోకూడదన్న అభిప్రాయం కాదు. భారతీయులు, ఆర్యులు అని చెప్పబడేటువంటి వారు అందరూ కూడా సంస్కృత సంబంధమైనటువంటి ఆ మాధుర్యమును అనుభవించి తీరవరే. ప్రతి ఒక్క గృహమందు కూడాను బాల బాలికలు, బాలకృష్ణులు, బాల సరస్వతులు సంస్కృత సంభాషణ చేస్తూనే ఉండవలే. సంస్కృత సంభాషణ కష్టం కష్టం కష్టం. ధాతువులు, క్రియలు, ప్రక్రియలు, ప్రత్యయాలు చాలా కష్టం అని అంటారు. కానీ సంస్కృత భాష ఎందు ఉండేటువంటి సౌలభ్యం మరి దయనేది లేదు. నీ కొడుకు గాడిదైపోతున్నాడయ్యా అని తండ్రి ఒక కుమారుని తిట్టాడు. ఇన్ని నీ కొడుకు గాడిదే అయిపోతున్నాడు. గర్భవతిరే, గర్భవతిరే అంటే ఎన్నో మనకు సరిపోతున్నది. అంత సులభంగా ఇవిడే జరుగుతుంది. సూత్రాలు తయారు చేసుకోవచ్చు, అక్షరాల్లో ఏ 32 అక్షరాలు పెట్టి శ్లోకాలు తయారు చేసుకోవచ్చు. నేను ప్రైవేట్గా ఇంగ్లీష్ చదివినప్పుడు నాకు అక్షరాలు కూడా రాని సమయంలో 10 మాసముల ఎగ్జామినేషన్ ఉందేనంగా సంస్కృత శ్లోకాలతోటి జాగ్రఫీ హిస్టరీ నేను ఏమైనా తయారు చేసుకున్నాను. తయారు చేసుకొని ఎగ్జామినేషన్ పెడితే నాకు అర్థమెటిక్లోనే కొంచెం భయం, 4 3 14 అనే రకంలో వాడిని, అందులో తప్పిపోతానేమో అని అనుకున్నాను. కానీ దైవానుగ్రహం వల్ల 59 మార్కులు వచ్చినవి లోయర్ సెకండరీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అప్పుడు. అందుచేత సంస్కృతంలో ఉండేటువంటి సౌలభ్యం ధారణకి అనుకూలమైనటువంటి భాష. అర్ధగాంభీర్యం అనేది వ్యంగ్యంగా మాట్లాడవచ్చునో, ధ్వనిగా మాట్లాడవచ్చునో, ఇదే మొత్తం అధ్యయనం. వ్యంగ్యే వాచ్యాత్ ధనైర్ బుధైకైతం అని చెప్పి శాస్త్రం ఎంత చక్కగాను మాట్లాడటమో మాట్లాడ చక్కగా మాట్లాడటానికి ఇందులో అవకాశం ఉంది. అందుచేత సంస్కృత భాష ఆ ఉచ్చారణ దానివల్లను అక్కడ ఉండేటువంటి అచ్చులు హల్లులు కలిపి, కొన్ని కొన్ని హల్లులు కలిపి ఉచ్చారణ చేస్తూ ఉంటే లోపల ఉండేటువంటి 72,000 నాళ్ళు కూడాను సంపూర్ణమైనటువంటి ఎక్సర్సైజ్ కలిగి ఏ రోగము రాకుండా చేసే శక్తి కూడా సంస్కృతిలో ఉంది అనేటువంటి నా అభిప్రాయం.